हेलो अंडी, वेलकम टू एस्के प्रॉपर्टीज़। ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అండ్ ఈ రోజు వచ్చేసి మనం రెడీ ల్యాబ్స్ ఏదైతే బాచ్పరిలో ఉందో ఆ ఏరియాలో ఉన్నామండి। ఇక్కడ ఒక 3 BHK ఫ్లాట్, ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ అండ్ గేటెడ్ కమ్యూనిటీలో మాత్రం మనకి సేల్ కి వచ్చిందన్నమాట। అండ్ పూర్తి వివరాలు ఫ్లాట్ అన్నీ కూడా ఇదే వీడియోలో కవర్ చేస్తాను, సో స్కిప్ చేయకుండా చూడండి। ఫస్ట్ అంతా కూడా అమెనిటీస్ కవర్ చేస్తున్నాము అండ్ ప్లే ఏరియా మీరు చూస్తున్నారు అండ్ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో అది వచ్చేసి క్లబ్ హౌస్ అన్నమాట। అండ్ అమెనిటీస్ వచ్చేసి మనకి క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ అండ్ ఇండోర్ గేమ్స్ లైబ్రరీ, 2 మల్టీపర్పస్ హాల్స్ ఇస్తున్నారు, గెస్ట్ రూమ్స్ ఇస్తున్నారండి, స్విమ్మింగ్ పూల్, గార్డెన్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండ్ బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు। ప్రెజెంట్లీ అమెనిటీస్ మీకు ఏవైతే చెప్పానో అవన్నీ కవర్ చేస్తున్నాను అన్నమాట। 24/7 అయితే మనకి సెక్యూరిటీ అనేది ఉంటుందండి। అండ్ ఇప్పుడు ఫ్లాట్ వ్యూ కనుక చూసుకున్నట్లయితే ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది అండ్ 1356 SFT ఫ్లాట్ అనమాట। అండ్ ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ అండి, ఓన్లీ కెనడాకి వెళ్ళిపోతున్నారు అనేసి ఈ ఫ్లాట్ సేల్ చేస్తున్నారు। ఓన్లీ 8 మంత్సే అవుతుంది వీళ్ళు తీసుకొని ఫ్లాట్ అనేది। మీరు చూసినట్లయితే సూపర్బ్గా ఇంటీరియర్ అయితే చేయించుకున్నారు, లో బడ్జెట్లోనే అమ్మేస్తున్నారండి। ప్రజెంట్లీ హాల్ ఏరియా అంతా మీరు చూస్తున్నారు, చాలా స్పేషియస్గా ఇచ్చారు అండ్ స్ట్రైట్గానే మనకి బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ అది స్పేషియస్గా కూడా ఇచ్చారనమాట। క్రాకరీ యూనిట్ చూస్తున్నారు ప్రజెంట్లీ అండ్ 8 మంత్స్ మాత్రమే అవుతుందండి ఓల్డ్, ఇది ఓన్లీ కెనడాకి షిఫ్ట్ అవుతున్నందుకనేసి అమ్మేస్తున్నారనమాట। వీళ్ళు కొన్న ప్రైస్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగానే సేల్ చేసేస్తున్నారు। వన్ ఆఫ్ ద బెడ్రూమ్ వ్యూ అనేది ఒకసారి చూసుకుందాము। టోటల్గా కబోర్డ్ వర్క్స్ అనేది మనకి ప్రతి రూమ్లో అయితే ఇచ్చారండి, ఫాల్ సీలింగ్ కూడా విత్ లైటింగ్స్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది। అండ్ ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద బెడ్రూమ్ చూస్తున్నారు అండ్ స్మాల్గా కబోర్డ్ వర్క్స్ అయితే ఇచ్చారనమాట, ఫాల్ సీలింగ్ మాత్రం ప్రతి రూమ్లో ఇవ్వడం అయితే జరిగింది। ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లోనే అవైలబుల్గా ఉంటుంది। కామన్ వాష్రూమ్ కనుక చూసుకున్నట్లయితే మనకి వెస్ట్రన్ స్టైల్లో అండ్ స్పేషియస్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది। కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి మనకి 95 లాక్స్ అయితే చెప్తున్నారండి, స్లైట్గా నెగోషియేట్ అవుతుంది। అండ్ ఇప్పుడు ప్రజెంట్గా మీరు చూస్తుంది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా సైజ్ అనేది బిగ్ సైజ్గానే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అండ్ ఇంటీరియర్ కూడా చాలా బాగా చేయించుకున్నారండి। అండ్ ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ వ్యూ అనేది ఒకసారి చూసుకుందాము అండ్ సపరేట్లీ డైనింగ్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది మనకి అండ్ స్పేషియస్గా కూడా ఉంది। 1356 SFT అయినా కూడాను రూమ్స్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా వచ్చాయి అండ్ ఫాల్ సీలింగ్ కూడా చూసినట్లయితే చాలా సింపుల్గా బాగా చేయించుకున్నారండి, కబోర్డ్ వర్క్స్ కూడా సింపుల్ కలర్స్తోని చాలా ఎలిగెంట్గా చేయించుకున్నారు। అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఏదైతే వాష్రూమ్ ఉందో అది వచ్చేసి వెస్ట్రన్ స్టైల్లో ప్రొవైడ్ చేశారు అండ్ స్పేషియస్గా కూడా ఇచ్చారనమాట వాష్రూమ్ అనేది, ప్రతి రూమ్స్లో ఏదైతే వాష్రూమ్స్ ఇచ్చారో అవి స్పేషియస్గానే ఇచ్చారు। అండ్ 1356 అయినా కూడా మనకి ఫ్లాట్ అయితే 3 బెడ్రూమ్స్ వచ్చిన తర్వాత కూడా అన్ని రూమ్స్ స్పేషియస్గానే వచ్చాయండి, కిచెన్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది। అండ్ ప్రెజెంట్లీ డైనింగ్ యూనిట్ అన్నది ఒకసారి చూసుకుందాము, మనకు ఒక సైడ్ కార్నర్లో డైనింగ్ యూనిట్ ప్రొవైడ్ చేశారు అండ్ పూజా యూనిట్ మాత్రం సపరేట్గా లేదు, కబర్డ్ బాక్స్తోనే ఒక చిన్న యూనిట్ అనేది వీళ్ళు చేయించుకున్నారనమాట। అండ్ ఫాల్ సీలింగ్ కూడా మన కిచెన్ యూనిట్ మొత్తం కూడా టాప్ టు బాటమ్ వరకు మనకు కబర్డ్ బాక్స్ అయితే ఇచ్చారనమాట। ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు ప్లీజ్ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి, ఒకవేళ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా షేర్ కూడా చేయండి। ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్।